Okay, so welcome back to our channel. My name is Venkatachari, senior physics lecturer from Siddipet. Today our topic is stellar energy. What is that? Stellar energy. You know, sun and stars are radiating an amount of energy since has been lot of million years. Yes or no? Okay. అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ ఎనర్జీని రేడియేట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ ఎనర్జీ అయిపోతే ఎట్లా? ఈ ఎనర్జీ అయిపోతుందా? సో హౌ టు రీఛార్జ్ సన్ అండ్ స్టార్స్. ఓకే, మనకు మనమేమో ఎనర్జీ కావాలంటే టిఫిన్ కానీ లంచ్ కానీ ఏమో అని చేస్తాం, బట్ సన్ కానీ స్టార్స్ కానీ వాళ్ళు ఎట్లా ఎనర్జీని రీగెయిన్ చేసుకుంటుంది అనేది క్వశ్చన్. దీని గురించి ఎన్స్ గోతే దివాస్ ప్రపోజ్డ్ టూ సైకిల్స్. ఫస్ట్ వన్ ఇస్ ద కార్బన్ నైట్రోజన్ సైకిల్ అండ్ ప్రోటాన్ ప్రోటాన్ సైకిల్. సో నా కార్బన్ నైట్రోజన్ సర్కిల్, కార్బన్ నైట్రోజన్ నైట్రోజన్ సైకిల్ కార్బన్ నైట్రోజన్ సైకిల్ ఈ కార్బన్ నైట్రోజన్ సైకిల్ని యూజ్ చేసుకొని సన్స్ అండ్ స్టార్స్ ఎనర్జీని రీగెయిన్ రీఛార్జ్ చేసుకుంటాయి. సో దీని గురించి మనం ఏం చేయాలంటే సిక్స్ స్టెప్స్ తీసుకోవాలి. ఐ విల్ టేక్ సిక్స్ స్టెప్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఒక కార్బన్ వేయాలి, ఓకే, ప్లస్ ఒక ప్రోటాన్ వేయాలి. గివ్స్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే జస్ట్ ఐరన్ వరకు వదిలాలి, క్లియర్నా? థర్డ్ స్టెప్లో ఒక ఏంటిది ప్రోటాన్, ఫోర్త్ స్టెప్లో కూడా ఒక ప్రోటాన్, క్లియర్నా? ఫిఫ్త్ స్టెప్కి సెకండ్ స్టెప్కి స్టార్ మార్క్ పెట్టుకోవాలి, ఎందుకో చెప్తాయి కదా, ఓకేనా? ఇప్పుడు సిక్స్త్ స్టెప్, సిక్స్త్ స్టెప్ ఇస్ ఆల్సో టేక్ వన్ ప్రోటాన్. ఇక్కడ మనం అబ్జర్వేషన్ పెడితే ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందో చూడు, వన్ హెచ్ వన్ హైడ్రోజన్, ఓకేనా? దిస్ ప్రోటాన్, నథింగ్ బట్ ప్రోటాన్ హైడ్రోజన్ బోత్ ఆర్ సేమ్. వన్ ప్రోటాన్ ఈస్ పార్టిసిపేట్ విత్ కార్బన్, ఇట్ ఈస్ గివ్స్, అంటే సిక్స్ ప్లస్ వన్ ఈస్ అవమర్షన్ సెవెన్, సెవెన్ హైడ్రోజన్, 12 ప్లస్ వన్ 13 ప్లస్ ప్లస్ గామా రేస్ ఆర్ రిలీజ్, గామా రేస్ రిలీజ్ అయింది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఎప్పుడైతే నైట్రోజన్ ఐసోటోప్ ఉందో ఇట్ ఇస్ అన్స్టేబుల్ ఎలిమెంట్, ఇది స్టేబుల్గా ఉండడం కోసం ఇట్ విల్ స్ప్లిట్ ఇన్ టూ, ఇది మళ్ళీ స్ప్లిట్ అవుతుంది, ఇదే స్టెప్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది, అదేదో ఉంటుంది. సెవెన్ నైట్రోజన్ 13, ఎక్కడైతే ఆరో మార్క్ చేసుకున్నామో ఫస్ట్ టైం ఏం చేయాలంటే ఒక పాజిట్రాన్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? పాజిట్రాన్. ఇప్పుడు ఆల్రెడీ ఒక పాజిట్ ఒకటి ఇక్కడ ఉంది, సో ఇది సెవెన్ ఉంది, మళ్ళీ సిక్స్ కావాలంటే దేనికి ఉంటుంది? కార్బన్ సిక్స్ ఫైవ్ ఉంది, 13 మళ్ళీ ఇదే అక్కడ వచ్చేసింది. రియాక్షన్ బ్యాలెన్స్ అయిందా లేదా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఈ సిక్స్ కార్బన్ 13 అగైన్ పార్టిసిపేట్ విత్ వన్ ప్రోటాన్, 6 ప్లస్ వన్ 7, 7 13 ప్లస్ వన్ 14. ఓకే, ఇక్కడ ఏమొస్తుందంటే మళ్ళీ గామా రేస్ రిలీజ్ అయింది, ఏమైనా ఇక్కడ గామా రేస్ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైతే పాజిట్రాన్ ఉందో ఆ పాజిట్రాన్ దగ్గర న్యూట్రినో, ఏంటది న్యూట్రినో అంటే ఎలిమెంటరీ పార్టికల్. సో సీ హియర్ దిస్ నైట్రోజన్ అగైన్ 14 పార్టిసిపేట్ విత్ అనదర్ ప్రోటాన్, 7 ప్లస్ వన్ 8, 8 వరకు ఉంటుంది ఆక్సిజన్, 14 ప్లస్ వన్ 15. ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? గామా రేస్, ఏంటవే గామా రేస్. అగైన్ దిస్ ఆక్సిజన్ ఈస్ ఆక్సిజన్ 8 ఆఫ్ 15 ఇస్ స్ప్లిట్ ఇన్ టూ, ఎట్లా స్ప్లిట్ అవుతుంది? అది ఇక్కడ యాడ్ మార్క్ చేసుకున్నప్పుడు ఏం చేసుకోవాలి చెప్పి ఇక్కడ పాజిట్రాన్,
పాజిట్రాన్ ఆల్రెడీ ఒక బండ్ ఇక్కడ ఉంది, ఇది ఎయిట్ ఉంది అంటే సెవెన్ నైట్రోజన్ కే కదా, ఇది ఫిఫ్టీన్. దిస్ సెవెన్ నైట్రోజన్ అగైన్ పార్టిసిపేట్ విత్ ప్రోటాన్, ఇట్స్ గివ్స్ ఎన్స్ అది దేంతో స్టార్ట్ అయింది, దిస్ రియాక్షన్ స్టార్ట్ విత్ కార్బన్ ఎండ్ విత్ కార్బన్. లాజిక్ ఎక్కడ స్టార్ట్ అయింది కార్బన్, ఎక్కడికి ఎండ్ అయింది కార్బన్ ప్లస్ ఏమిస్తుంది మరి ఇక్కడ ఇక్కడ వన్ ప్రోటాన్ ఉంది కదా, ఇక్కడ సెవెన్ ఉంది అంటే ఎయిట్ రావాలి, ఎయిట్ అంటే ఆల్రెడీ సిక్స్ వచ్చినాయి, ఇంకా టూ టూ అనేది ఏముంటుంది హీలియం టూ ఫోర్ అంటే ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్, ట్వెల్వ్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్. క్లియర్నా ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా ఏమొస్తున్నాయి మరి గామారెస్ 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 రసియర్ ద టోటల్ యాక్షన్ రియాక్షన్ ఏమైతుందో చూడు ఇక్కడ సేమ్ ఆపోజిట్ ఏమున్నాయి చూడు, సేమ్ ఏమున్నాయి ఇక్కడ నైట్రోజన్ 37 నైట్రోజన్ 37 విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్. క్లియర్నా? ఇక్కడ సిక్స్ కార్బన్ 13 సిక్స్ కార్బన్ 13 ఆల్సో క్యాన్సిల్ విత్ ఈచ్ అదర్, సెవెన్ నైట్రోజన్ క్యాన్సిల్, ఎయిట్ ఆక్సిజన్ ఎయిట్ ఆక్సిజన్ క్యాన్సిల్, సెవెన్ నైట్రోజన్ క్యాన్సిల్, సిక్స్ సిక్స్ ట్వెల్వ్ సిక్స్ సిక్స్ ట్వెల్వ్ క్యాన్సిల్. వాట్ ఆర్ ద రిమైనింగ్? వన్ ప్రోటాన్ వన్ ప్రోటాన్ వన్ ప్రోటాన్ వన్ ప్రోటాన్ ఫోర్ ప్రోటాన్స్ ఫోర్ ప్రోటాన్స్ గివ్స్ ఏమిచ్చినాయి ఏమిచ్చినాయి అంటే గామారెస్ 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 ఒకటి గామారెస్ ఆర్ ప్రొడ్యూస్ త్రీ గామారెస్ అంటే హీలియం ఇచ్చింది కదా, హీలియం ఇచ్చింది ఇదే కదా హీలియం ప్లస్ త్రీ గామారెస్ ప్లస్ ఏమొచ్చినాయి ఇక్కడ హౌ మెనీ పాజిట్రాన్స్ ఆర్ పార్టిసిపేట్ వన్ అండ్ టూ టూ ఓన్లీ టూ పాజిట్రాన్ అండ్ ఇంకేమొచ్చినాయి టూ న్యూట్రినోస్ టూ న్యూట్రినోస్. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్ అంటే ఎవ్రీ సిక్స్ స్టెప్స్ ఆఫ్టర్ ఎవ్రీ సిక్స్ స్టెప్స్ ద ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఆల్సో రిపీటెడ్ అంటే ఈ విధంగా ఏం చేస్తుందంటే సన్లో కానీ స్టార్స్లో కానీ ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. అంటే సన్లో మెయిన్గా ఉండే వాయువు ఏదైనా ఉందంటే హీలియం, ఏమొచ్చింది హీలియం వచ్చేసింది హీలియం. ఆ హీలియం ఉండడం వల్ల ఏమవుతుందంటే ద సన్ అండ్ స్టార్స్ ఆర్ విల్ రేడియేట్ లాట్ ఎనర్జీ అగ్ ఎనర్జీ ఫ్రమ్ లాట్ ఆఫ్ ఇయర్స్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనకు సన్ కానీ స్టార్స్ కానీ ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాయని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే ఎన్స్ బోతే ఎన్స్ బోతే అంటే ఎన్స్ బోతే సన్ దగ్గర దాకా చేసిందా అంటే జస్ట్ అజంప్షన్ ఉంది ఇలా ఉంటుందని క్యాల్కులేట్ చేసిండు. సన్ దగ్గర దాకా పోతే ఎవరైనా ఉంటారా మాడి అయిపోతారు, అందుకే ఇక్కడ మనం ఏం చేసిందంటే ఇట్లా ఉంటుంది అని క్యాల్కులేట్ చేసింది ఎవరు ఎన్స్ బోతే. ఈ వాజ్ ప్రపోజల్ టూ సైకిల్స్ కార్బన్ నైట్రోజన్ సైకిల్. దిస్ ఇస్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఇన్ ఐపీ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్. క్లియర్? సో ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.